ఆ మాట అన్నది కొట్టాల అంబేద్కర్ సంస్కృతి బరిగుడి తగల పెట్టిందిరా ఆ మాట అన్నది కొట్టాల అంబేద్కర్ సంస్కృతి బరిగుడి తగల పెట్టిందిరా అతను వంగు అలెక్తారు నువ్వు ఊగులాడు అతను వంగు అలెక్తారు నువ్వు ఊగులాడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూచే పెడతాం ముందున్న లాక్కెళ్ళి ముందకి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూచే పెడతాం ముందున్న లాక్కెళ్ళి ముందకి ఏ నా కొడుకన్న బరిగొడ్ల మీద ఎక్కిచ్చి ఏ నా కొడుకన్న బరిగొడ్ల మీద ఎక్కిచ్చి చెప్పేది బరిగొడు గారికి వెళ్ళదు చెప్పేది బరిగొడు గారికి వెళ్ళదు దాన్ని నిన్ను ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నిన్ను బరిగొడ్లు కావాలి నాకు. ఎందుకు బరిగొడ్లు చెప్పేది సీరియస్ అవ్వకుండా చెప్పండి మాట చెబుతా పేరెత్తా చెరువు 15 సీరియస్ ఏం లేదు మా ఊర్లో పెళ్లి మామూలుగా అయితే ఈ గుర్రాలు ఉంటాయి కదా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని దమ్మి ఎక్కిస్తారే ఆ గుర్రాలు మాట్లాడుకొచ్చింది అనమాట 50,000 20,000 నాకు కమిషన్ 30,000 మీ ఇద్దరికి చెరువు 15,000 అయితే ఒక గంట జరిగేది పెళ్లి ఆ గుర్రాలకి కాళ్ళు నాడలు ఉంటాయి కదా అవి వాసిపోయి శివుని కారణే అంట అడిగితే గుర్రాలు ఏం అన్నాడు మనకేం గుర్రాలు తెలియదేహ అందుకని మీరు రెండు బరిగొడ్లు ఇచ్చారు అనుకోవా డాన్స్ కాదు చెప్పేది గుర్రం మీద ఎక్కిచ్చి దాని మీద అలంకరించి పెళ్లి కూతురు పెళ్లి కూడా దమ్మి ఎక్కిస్తామంతే దాని మీద అలంకరించి పెళ్లి కూతురు పెళ్లి కూడా దమ్మి ఎక్కిస్తామంతే వాళ్ళు తెలీదు డెకరేషన్ చేస్తాం డెకరేషన్ చేసేది డెకరేషన్ చేసేది పర్లు చెప్పేది 5 గంటలకి రేపు 5 గంటల పెళ్లి ఇద్దరు తాడుపడి ముందు నుంచోండి గంట సేపుడికి 15,000 బరి బరిగుడ్ల మీద ఎక్కడ కదలదు బర్రి బర్రి ఎందుకు చెప్పేది ఎక్కడ కదలదు పెళ్లి కొడుకు ఎక్కుతాడు అలా ఆచారం అంట గుర్రం మీద తిరగటం ఆచారం అయితే గుర్రాలు ఎరుకొచ్చుకో లేకపోతే తోలు కొచ్చుకో చెప్పేది హైదరాబాద్ వెళ్ళాలి మన ఏడెళ్తాం హైదరాబాద్ అడిచే 50,000 గుర్రాలు ఏడవుతాయి హైదరాబాద్ నుంచి నువ్వు నీ మీద ఎక్కుతారాడు నువ్వు నీ మీద ఎక్కుతారాడు కాదు పెళ్ళాకపోతే మాకేమరా ఏది ఆగిపోతే మాకెందుకు మేము నొప్పుకురా బరిగొడ్ల మీద డాన్స్ చేస్తాయి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూచే పెడతాం ముందున్న లాక్కెళ్ళి ముందకి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూచే పెడతాం ముందున్న లాక్కెళ్ళి ముందకి అప్పుడు కాదు మమ్మల్ని దాంతో నువ్వు పోతావు రే నీకు అర్థమైందా పెళ్ళి ఆగిపోయింది మర్యాద చదువుతున్నా ఆగిపోతే ఆగిపోనే ఆగిపోతే ఆగిపోతే పెళ్లి ఖర్చు ఎంత లక్ష పెట్టి గ్రాండ్ తాడుపడి కట్ట అంటాడు మేరకు ఊరికే తాడు వేసుకోమను డబ్బులు వస్తాయి రావా భోజనం పెట్టిస్తా మీకు భోజనం పెట్టిస్తా మీకు లాస్ట్లీ భోజనం గుర్రాలు దొరకొచ్చే వాళ్ళకి ఎన్ని ఉంటాయి తెలుసా ఎన్ని ఉంటాయి భోజనం పెట్టి సాయంత్రం క్వార్టర్ ఇస్తాం క్వార్టర్ మీరు బరిగొడ్లు దొరకండి క్వార్టర్ ఇస్తాడు మాకు అవసరం లేదు మా బరిగొడ్లు సరే పని చేయండి కుర్చీ అత్త కూర్చోండి అక్కడ బర్రెను పట్టు కూర్చోండి బర్రెను పట్టు కూకోవటం అయ్యి పట్టు కూకోవటం పట్టుకుని తాడు పట్టు లాకెళ్ళా పెళ్లి కూతురు పెట్టుకోరా మాకు అవసరం లేదు పోరా మాకు అవసరం లేదు పో రెండు బరిగొడ్లు కావాలయ్యా చెప్పి ఆగు కాదు చెప్పేది రాళ్ళు కూడా కావాలి బరిగొడ్లు పొద్దున అంటే ఎవడొస్తాను నాకు దొంగతనం కాదు ఏం కాదు నువ్వు మాట డబ్బులు అని చెప్పా ఏంది ఈ రోజు నైట్ దొరికి పెట్టాలి బర్రెలు అక్కడ ఆడ పెట్టి కాదు పెళ్లి కూతురు రిహార్సల్ చేపియాలి అరే ఎక్కించి ఊరు కట్ట రౌండ్ వేయండి మీకు ముందుగా బరిగొడ్ల మీద ఎక్కిచ్చి ఏ నా కొడుకన్న బరిగొడ్ల మీద ఎక్కిచ్చి అసలు డాన్స్ చేస్తా అట్టుకుంటా మా విలేజ్ లో గుర్రాలు నువ్వు ఏం చేస్తావు గుర్రాలు కొనుక్కొచ్చుకుంటా
హైదరాబాద్ రావాలంటే ఎప్పుడు వస్తుంది మాకు తెలుసా? వచ్చింది పెళ్లి ఆపుకో. ఏంది పెళ్లి ఆపుకో? రేపు పొద్దున 11 గంటలకు పెళ్లి అయ్యా బాబాయ్. అర్థమైందా? ఇగో మాట చెప్పేది అవునయ్యా. మొసలపల్లి 2 రోజులకు రా కదలయ్యేట్లు మీరు ఎక్కతా కాదయ్యా బాబు. కూతురు పెళ్లి కొడుకు అటు ఎక్కిస్తాం, బర్రెల మీద ఎక్కిస్తాం. పెళ్లి అయిపోతారు పరిస్థితి ఆడ పెళ్లి అయిపోతే మమ్మల్ని తీసి మా చెప్పి చేస్తున్నాడు. ఇంత పెళ్లి ఏం చేసుకుంటా బర్రెల్ని ఏం చేసుకుంటా? ఏం చేస్తున్నాం మేము? రావు చెప్పు. ఏం బరుగుడు రావు మర్యాద బరుగుడు చెప్పేది 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 ఈ బరువు దొరకపా. ఈ బరువు బాగుంది కూర్చుంటా సాఫీ ఉంది బరుగొడ్ల మీద సెలవులు కప్పుతాం. అవి మీరే తీసుకోండి. సెలవులు ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి. పోరా గంటలు గంటలు కూడా కడతాం. మా గంటలు వద్దు. నీ మెడ కట్టుకో గంటలు మెడ కట్టుకుంటా బరుగొడ్ దొరుకుతావా? నువ్వు కొత్తవా? నువ్వు ఒంగో అలా ఎక్కుతారు. నువ్వు ఇట్ట ఊగులాడు. నువ్వు ఒంగో అలా ఎక్కుతారు. నువ్వు ఇట్ట ఊగులాడు. చెప్పండి పెళ్లి అయిపోతుంది ఆచారం అది. ఆడి పెళ్ళి మమ్మల్ని ఏదైనా గానీ దాన్ని ఎక్కాలాడు బరిగొడ్లని గుర్రంలా చేస్తా. కాదు నేను దూరకెళ్తా. బరి దగ్గరికి వెళ్ళి ఈ బరిని దూరకెళ్తా. బరి దగ్గర బరి దగ్గర సరే ఉపంది. మీరు రావద్దు నాకు ఇయ్యండి ఇయ్యండి బాడికి రెండు ఓ రోజు మర్యాద చదువుతున్నాయి. ఏం చేస్తాం మేము కోసుకుంటా కరిగిపోతా కోసుకుంటావు ఏదేం చేస్తారు? మీరు ఉంటలేదా? మర్యాద చదువుతున్నా బాబాయ్ ఎలా ఉండరు చదువుతున్న అర్థం కాదు. బాబాయ్ నేను పంచాయతీ లో పెళ్లి జరగదండి. మానవ వస్తుంది మీకు పంచాయతీ మాహేం పని రా. ఎట్టుంది నీ మొహం చూసుకో. నా మొహంతో చూసావా? నా మొహంతో బండి పిల్లలు పట్టేవాళ్ళు ఉన్నాడు. నువ్వు కాక ఎట్లా? అరే నీ ముఖం ఒకసారి చూసుకో. నాదే? అరే నీ ముఖం ఒకసారి చూసుకో. నాదే? చూసుకున్నా గానీ ఈ బరువు దొరకపా. పందులు దొరికెళ్ళి కాసుకోరా. యాదవ యాదవేశాలు వేసుకో. పందులు కాసుకుంటా పందులు గుర్రాలు అట్లు మేపుకోరా. యాదవ ఒకసారి దొరకరా బయటికి ఇది ప్రభుత్వం ప్రభుత్వం మేపుతా. నువ్వు పంచాయతీలో మాకు రైట్స్ ఉన్నాయి. కాదు నువ్వు బరువులు దొరకరావా? ఎందుకు దొరకరావా? ఏమవుతుంది ఎల్లు కూతురు నెక్కిస్తాను? ఎంత పూర్వం ఉంటారు వాళ్ళు? ఎంత పూర్వం చెప్పండి. మేము రాని అసలు గొడ్డు పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకోవచ్చు మానుకో. సరే గుర్రాలు దొరకరు మీరు ఉంటే. మాకేం పని రా? మరి గుర్రాలు తెలియకే బరిగొడ్డు కాడకు వచ్చిందా? మానుకోవా. నిన్ను పెళ్లి మానుకుంటా? పెళ్లి కాదు నువ్వు కూడా మానుకో. నువ్వు కూడా మానుకో. మా మాట చదువుతు చదువు బరులు మూసుకొని పెళ్లి ఆపని చెప్పండి. చదువుకుంటాడా? నేను కాంట్రాక్ట్ చదువుకుంటాడా? మానుకో. ఇద్దరు పోండి అసలు మంచి
పంచాయతీలో పెళ్లి కొత్తారా? ఎవరైనా భోజనం తినడు గాని వచ్చారు ఎవరిదైనా సరే రావద్దు. అసలు వచ్చి భోజనం తింటారా? భోజనం తిన్నప్పుడు ఎవరిదైతే మిత్ర పొట్టలు బ్యాన్ ఈడోడు బుక్కడిచోళ్ళు ఆడుచున్నారు. పిల్లలు బట్టి ఏదో పిల్లలు బట్టి ఏదో పిల్లలు బట్టి ఉండే నువ్వు పావులు పట్టాడు దొంగ దొంగ గుద్ద పాలు కొడుతున్నా తన్నులు తింటావు ఏంటి మర్యాద ఏమన్నా మరి బరిగొడ్లు ఇంద్ర తగలు పెట్టేది బరిగొడ్లు తగలు పెట్టేది ఇంద్ర ఇద్దరు కాదు తప్పే ఉన్నారు బరిగొడ్ల మీద పెళ్లి చేపిస్తున్నావు మీకు పుణ్యం అది నా బరిగొడ్లు నా బరిగొడ్లు తగలు పెట్టేది పెట్టలు పోసి రేపు పొద్దున చెబుతా కనబడుతుంది గుండెల్లో పుస్తున్నాయాలేము గుండెల్లో పుస్తున్నాయాలేము తీసేది చూడు నువ్వు లేకుండా చేస్తా నాలుగు బరువులు సరే రేపు పొద్దున్న రాకుండా ఫోన్ మీరు పెళ్లి కాడ తీసుకురాకుండా ఉండండి. ఏం చేస్తావు పెళ్లి కొడుకు అట్టే తీసుకొచ్చి ఎక్కుతా డైరెక్ట్ గా పెళ్లి కొడుకు నిన్నిద్దరు కింద పడేస్తా పెళ్లి కొడుకు నిన్నిద్దరు కింద పడేస్తా తొక్కిస్తాడు తీసుకొచ్చి నువ్వు కదా తాత వచ్చిన కూడా ఏం చేయలేదు పోరా నువ్వేం చేస్తా సక్రెటరీ వాళ్ళు వచ్చిన సంబంధం పంచాయతీ తీసుకొచ్చుకోండి తరుగు పడేస్తా బరుగొడ్లు నేనా పది గంటల కాల బరుగొడ్లు తీసుకొచ్చి మీరు దాన్ని నిన్ను ఇద్దరు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు రెండు కొడుకొక్కేస్తా దాన్ని నిన్ను ఇద్దరు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు రెండు కొడుకొక్కేస్తా లంపిడి కొడుకేమనుకున్నావు బరుగొడ్డు కాడ కొత్త తొక్కిస్తా మీరా అంతే రేపు పది గంటల కాల పంచాయతీలో తీసుకురాకుండా ఇద్దరు బరుగులు తగలబెడతారు ఏంది పిల్లలు తగలబెట్టింది చక్కర చక్కర.